ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలని అబద్ధాలు ఆడాలి. ఇంతకంటే పెద్ద అబద్ధాలు ఎవరు ఆడిగా ప్రపంచంలో? అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఈ దునియాలో ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు ఉండరు, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకే నేను రికమెండ్ చేస్తా ఉన్నాను, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధగాడు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టండి, నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేను రికమెండ్ చేస్తా. ఇక డిప్యూటీ సీఎం గారు అబద్ధం అంటే అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారంటే నేను చెప్పాలి నా ఉద్దేశం. అంటే మైక్ వాళ్ళ చేయిలో ఉంది, ఇష్టం ఉన్నట్టు ఏదన్నా మాట్లాడచ్చు అనే ఉద్దేశంలో. డిప్యూటీ సీఎం గారు అంటారు బట్టి విక్రమార్క గారు 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్ట్ లో 75 కోట్లతోటి నేను లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి దేశానికి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి. 1000 కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో. 75 కోట్లతోటి నువ్వు 1,50,000 ఎకరాలంటే 1000 కోట్లు పడితే 8,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి, నాకు ఫ్రెండు. బట్ ఏం చేయము, ముఖ్యమంత్రి గారి సహాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అబద్ధాలు అలవాటు అయిపోతా ఉన్నాయి. 75 కోట్లతోటే 1,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేంత గొప్ప అబద్ధాన్ని ఆడిన, అసెంబ్లీ సాక్షిగా గొప్ప అబద్ధాన్ని ఆడినటువంటి బట్టి విక్రమ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేస్తా ఉన్నాను. అట్లనే నరేంద్ర మోడీ గారికి కూడా, వారికి కూడా, నరేంద్ర మోడీ గారికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మా ఉప ముఖ్యమంత్రి గారిని మీరు కేంద్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసుకుంటే ఈ భారతదేశంలో 1000-2000 కోట్లతోటే మొత్తం మీరు అనుకునే ఈ నదుల అనుసంధానం 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు బట్టి గారిని తీసుకుంటే. ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పోటీలు పడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి ఒకళ్ళు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చే విధంగా అబద్ధాలు ఆడినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక